हेलो हाय वेलकम बैक टू माय चैनल अंदर बहुत सो ई रोजे क्विक लंच बॉक्स रेसीपी अंडी टमाटो राइस एला चूपा मुझे दी कावल पदार्थ टमाटो 4 अलगे ड्राई रेड चिल्लीस अन्नमाट तीसुकोनी इला मिक्सीलो ग्राइंड चेसुकोवाली तर्वात ओक कड़ाई पेट्टेसुकोनी अंदुलो आयिल वेसेसुकोनी कोद्दिगा घी वेसुकोवालन्नमाट टेस्ट कोसम चाला बागुंटुंदी अदि हीट अय्याक अंदुलोकी लवंगालु दालचीन चिक्क अलागे जीलकर्र मिरियालु बे लीफ उंटे यालकुलु నా దగ్గర లేదు సో వేయలేదు అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేయాలన్నమాట వేసేసి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలన్నమాట వేసుకొని పేస్ట్ మాదిరి చేసుకున్నా వేసుకోవచ్చు ఇలా దంచైనా వేసుకోవచ్చు మీ ఇష్టం వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చిదే గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఆ వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలన్నమాట తర్వాత ఇందులోకి పసుపు అలాగే కొంచెం కారం కోసం రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు అలాగే మీ దగ్గర పావు బజీ మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చిగా ఉన్నాయి కదా కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అన్నం ముందుగానే ఉడికించి పెట్టుకుంటాం కదా దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇలా తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత అన్నాన్ని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవడం అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డాబాలో చేస్తారు కదా తర్వాత నార్త్ ఇండియా స్టైల్ సో అలా ఉన్నిందనమాట టేస్ట్ చాలా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మిస్ చేయొద్దు తర్వాత లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది లేదంటే నైట్ డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది ఇందులోకి సైడ్కి రైతా కూడా చేసాము అది కూడా చూపిస్తాను మిక్స్ చేసిన తర్వాత పైన ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవడం అంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా అంటే చాలా బాగుండింది నేను ఇలా కన్యాకుమారి వెళ్ళినప్పుడు తిన్నాను సో అదే టేస్ట్ ఉన్నిందనమాట డాబా స్టైల్ మాదిరే చాలా అంటే చాలా బాగుండింది తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇంకా సైడ్లో రైతా కూడా రెడీ చేసుకున్నాను అన్నమాట ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కర్డ్ వేసేసుకున్నాను అన్నమాట కర్డ్ వేసేసుకొని ఒక కొద్దిగా వాటర్ వేసేసి మిక్స్ చేశాను ఉండలుండలుగా ఉంటాయి కదా అందుకోసం తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం చిల్లీ పౌడరు అలాగే కొద్దిగా జీరా పౌడరు ఇంకా బూందీ వేసేసి బూందీ రైతా చేశాము దీనికి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసామంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది రైతా కూడా కాంబినేషన్ కూడా సూపర్గా ఉన్నింది ఇది యాక్చువల్గా అయితే సండే చేసాము నిన్న చేసామన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇలా నా ప్రెజెంటేషన్ అన్నమాట ట్రై చేస్తున్నా మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సో ఇలా వచ్చిందనమాట ఫైనలీ అయితే టేస్ట్ బాగున్నిందండి లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టైం లేనప్పుడు సైడ్లో ఆనియన్స్ ఇలా కట్ చేసి తినేయచ్చు చాలా బాగుంటుంది సో ఇంతే అండి సింపుల్ వీడియో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ స్వింగ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇలా నొక్కేయండి సబ్స్క్రైబ్ బటన్ ఓకే